హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం ఏంటంటే చాలా సింపుల్ టాపిక్ అండి. ఇది కూడా మన అందరూ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. అయితే మనం శారీలో క్లాత్ తీసేసుకుని మనం గోటు ఎలా చేసుకోవాలి, సింపుల్గా చాలా సింపుల్గా చెబుతానండి. ఈ టిప్ అనేది మీ మన అందరికీ ఉపయోగపడుతుంది. కొంతమంది మన ఫ్రెండ్స్ ఏంటంటే వితౌట్ పైపింగ్ కూడా అడుగుతున్నారు. తర్వాత ఏంటంటే వితౌట్ పైపింగ్ కూడా మీకు ఎట్లా వేయాలి అనే దాని గురించి కూడా నేను క్లుప్తంగా చెబుతాను. అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే ఇప్పుడు నేను శారీలోది క్లాత్ వేస్తున్నా చూడండి. సన్నగా ఒక అంగుళం ముక్క తీసుకోండి. ఇలా క్లాత్ అనేది ఇలా ఒక అంగుళం ముక్క తీసుకుందాం. ఇది సమానంగా వెళ్ళిపోవాలండి. కరెక్ట్గా అంగుళం ముక్కే మనం సమానంగా తీసుకోవాలి. ఎగుడు దిగు ఎక్కువ తక్కువ తీసుకోకుండా కరెక్ట్గా తీసుకోండి. అట్లా తీసేసుకుని మనం ఏం చేద్దామంటే సింగిల్ పాదం మార్చుకునేది కూడా నేను చూపిస్తానండి. ఎలా అనే దాని గురించి సింగిల్ పాదం కూడా మన మార్కెట్లో దొరికితే మన ఫ్రెండ్స్ ఎవరు కొత్త వాళ్ళకి లేకపోతే కన్నా చాలా సింపుల్ రేట్ అండి. పెద్ద రేట్ అయితే ఏం కాదు. అది కూడా తెచ్చుకుని ఉంచుకోండి మీరు. మనం అది కూడా చూపిస్తాం ఒకసారి. ఇంకోండి, ఇప్పుడు ఇది మనం సన్నగా మడిచి కుట్టేసుకోవాలి ఒక పక్కన. ఇది వితౌట్ పైపింగ్ అంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకోండి, క్లాత్ని తీసేసుకుని మనం ఒక పక్కన అంచుని ఇలా సన్నగా కుట్టేసుకుందాం. కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం కుట్టేటప్పుడు దీన్ని చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలండి. ఎందుకంటే ఇది లాక్కుంటే కుట్టితే మాత్రం మీకు మెడ తిరుగుద్ది అన్నమాట. చూడండి, మనం దీన్ని వేసుకునేటప్పుడు ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఇది. ఎందుకంటే మనం లాక్కోకుండా దీన్ని ఓన్లీ దీన్ని అందించుకుంటూ వెళ్ళాలి. ఇది ఏంటంటే పౌడి పళ్ళు వచ్చింది కాబట్టి ఈ పక్కన మనం కొద్దిగా కనపడకపోయింది ఏమి కాదు. ఇది కొంచెం ఇలా నొక్కుకుంటా పైదాన్ని లూజ్ వదులుకుంటా కింద దాన్ని కొంచెం చూసుకుంటా వేయటం అండి. ఇట్లా చేసుకుంటే మనకేమైందంటే ఇక అక్కడ లాగి పట్టదు అన్నమాట. క్లాత్ అనేది క్రాస్ కాదు కదా. ఇది శారీలో క్లాత్ మనం తీసుకున్నాం. తీసుకుని కొట్టేసుకుంటున్నాం అంటే ఏంటి, స్లోగా ఎలా చేసుకోండి. ఎందుకంటే మన కొత్త వారికి ఏంటంటే ప్రతి పని కూడా కొంచెం చాలా అప్రమత్తంగా చూడాలండి. కొత్త వారు వీడియో మొత్తం చూడండి. మీకేం తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తానని చెబుతున్నాను. నేను పెట్టిందే మీకోసం ఈ ఛానల్ అని చెప్పేసి నేను ఎప్పుడు నాకు ఉన్న సీనియారిటీ మొత్తం మీకు చెబుతానండి. నేను అనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. అయితే చూడండి, తప్పనిసరిగా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి, ఇలా మనం ఏం చేద్దామంటే చాలా సింపుల్గా చాలా అసలు దీన్ని వదులుకోకుండా ఇట్లా నొక్కుకుంటా వేయండి. అంతేగాని దీన్ని అసలు ఏమాత్రం పైదాన్ని లాగొద్దు. లాగాలంటే మాత్రం మీకు పైపింగ్ కరెక్ట్గా రాదు. అది పర్ఫెక్ట్గా చెబుతున్నాను నేను. అయితే మీకు ఏదైనా తెలియకపోయినా నా కామెంట్ పెట్టండి. ఇంకోటి చూడండి, నేను ఎలా చేస్తున్నానో చూడండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి, మన వ్యూవర్స్ మొత్తం తెలియాలి. ఇట్లా ప్రతి పని కూడా నాకు కూడా మీరు తెలియపడుతుంది. నాకు ఇట్లా చేయండి మీరు సార్, ఇలా చేయండి, ఇలా చేస్తే మన అందరికీ మన వాళ్ళ అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు కూడా కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే నేను కూడా అది కూడా చేస్తానండి. మీకు చెప్తాను, ప్రతిదీ కూడా నాకు తెలుసు, చాలా వరకు అభ్యసించాను కాబట్టి. దీంట్లో చూడండి ఒకసారి, ఇదిగో ఈ చివరికి వచ్చేసాక మనం ఏం చేద్దామంటే ఇలా మడిచేసి పెట్టేసుకుందాం. ఇక్కడ వరకు అందరూ కుడతారండి, సహజం ఇది. ఇక్కడ వరకు మనం ఏంటంటే అందరికీ వచ్చు, ఇంతవరకు కుట్టేస్తారు, నిలువు ముక్క అయినా కుట్టవచ్చు. కానీ ఇప్పుడు మనం పైపింగ్ చేసే విధానం చూడండి ఒకసారి. ఇదేంటంటే మనం సపోజ్ చాలా ఇట్లా సన్నగా మడిచేసుకోండి, ఇట్లా చాలా సన్నగా మడిచేసుకోండి ఇలా. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను నేను. సన్నగా మడుచుకుంటా వెళ్ళాలన్నమాట. ఇట్లా చూసుకోండి, చక్కగా అంచమట వడ్డి ఎక్కకోకుండా చక్కగా సన్నగా వడ్డి ఎక్కకూడదండి. వడ్డి ఎక్కకుండా అప్రమత్తంగా వేసుకోవాలి. చక్కగా ఘాట్లోనే పడాలన్నమాట. చక్కగా నీట్గా వేసుకోండి ఇలా. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేను తప్పనిసరిగా నేను ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను తప్పనిసరిగా. నేను ఇది చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే మాకు పైపింగ్ సరిగ్గా రావట్లేదండి అని అంటున్నారు. పైపింగ్ రాకపోవటానికి కారణం ఏంటంటే మనం పైదాన్ని లాగుతుంటారు, లాక్కుంటే వేస్తారు. లాగినప్పుడు మీకు ఇట్లా రౌండ్ తిరగదండి, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా రౌండ్ తిరగదు అన్నమాట.
అది పైపింగ్ లాక్కూడదు, లాక్కుండా చాలా అప్రమత్తంగా పైన అందించుకుంటూ వెళ్ళాలన్నమాట. తర్వాత మనం చూడండి, ఒకసారి నేను చూపిస్తాను ఎంత రౌండ్గా ఎలా తిరిగిద్దు అనే దాని గురించి చూపిస్తా. చూడండి, ఘాట్లోనే వేసుకుంటా, పైపింగ్ అంతా కూడా ఒకే మందం వచ్చేలాగా చూసుకోవాలండి. ఎక్కువ తక్కువలు కాకుండా చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నమాట. పైపింగ్ అనేది కరెక్ట్గా రావాలి, ఎక్కువ తక్కువలు రాకూడదు. తర్వాత ఏంటంటే మనకి ప్రతిదీ కూడా చక్కగా నీట్గా ఘాట్లోనే నడవాలి. పైపింగ్ అప్పుడే అందంగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది పైపింగ్ అనేది, చాలా అందంగా ఉంటుంది. వితౌట్ అడుగుతున్నారండి, ఇదే అండి వితౌట్ అంటే ఇదే. మనం వితౌట్ కాకుండా మామూలుగా పైపింగ్ తాడు పెట్టేసుకునేది తాడు పెట్టేస్తాం అన్నమాట. అది కూడా మీకు ఒకసారి నేను క్లుప్తంగా చెప్తాను. అది కూడా సింగిల్ పాదం అండి. ఎలా ఉంటుంది, ఈ సింగిల్ పాదం తీసేసుకుని మనం ఏం చేద్దామంటే ఈ సింగిల్ పాదాన్ని ఈ పాదం తీసేసి ఈ పాదం పెట్టేసుకుంటాం అన్నమాట. ఈ పాదం పెట్టేసుకుని మనం ఈ సింగిల్ పాదం మీద వేసుకుంటా. ఇప్పుడు అది కూడా చాలా సన్నగా వస్తుందండి. అది కూడా థర్డ్ పైపింగ్ అంటారు దాన్ని. థర్డ్ పైపింగ్ మన కొత్త వారి కోసం నేను చెప్పేదంటే, తెలియని వారి కోసం. తెలిసిన వారు అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు ఏమి వాళ్ళకి కోరి నేను చెప్పేది మనం ఏంటంటే మన కొత్త వాళ్ళకి ప్రత్యేకంగా చెబుతున్నాను అన్నమాట, నేర్చుకునే వాళ్ళకి. ఇంకొండి, మీకు ఏమైనా తెలియచో నాకు కామెంట్ పెట్టండి. ప్రతిదీ కూడా నేను వివరిస్తాను చెబుతున్నాను నేను. ఇది కూడా చూడండి, చూసారుగా. ఇప్పుడు మనం పైపింగ్ థర్డ్ పైపింగ్ వేసినట్టు సన్నగా వచ్చింది, చూసారా సన్నగా వచ్చింది. ప్లస్ ఏంటంటే ఎక్కడా కూడా లాగి పట్టలేదు, చక్కగా రౌండ్ తిరిగింది, చూసారా పైపింగ్. ఇలా అంటే నేను టెక్నిక్ అండి ఇది. ఓన్లీ మనం అందించుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ పైపింగ్ అనేది. అప్పుడే మనకి ఇలా రౌండ్ తిరిగింది. మీరు ఎప్పుడైతే దీన్ని లాగారో ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా. ఎందుకంటే నిలువు మొక్క కాబట్టి ఇది క్రాస్ లేదు కాబట్టి ఇలా స్ట్రైట్గా వస్తుంది. ఇట్లా మీరు తిప్పినా కానీ తిరగదు. అది మీరు అర్థం చేసుకోండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.